ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికే ఒక సభని సుదీర్ఘ కాలం తర్వాత రంపచోడవరంలో నిర్వహించారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రోజు కోనవరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి ర్యాలీగా వెళ్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు మనతో ఉన్నారు. మొన్న సభకి ప్రత్యేకమైనటువంటి ఆదరణ లభించింది, పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ రోజు జరిగేటువంటి సభను అంటే మరోసారి సభను ఏర్పాటు చేస్తున్నారు, దేని ఉద్దేశం? ఖచ్చితంగా ఈ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో మన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అశేషమైన ప్రజా సంక్షేమ పాలన అమలు చేశారు. ఈ గిరిజన ప్రాంతంలో అభివృద్ధికి ఎంతో కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నేతృత్వంలో గడిచిన కాలంలో, మేము గడిచిన 4 సంవత్సరాల్లో కూడా నేను కానీ, మా ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు కానీ, మా ఎంపీ గారు కానీ ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల కానీ, గిరిజనుల ఆకాంక్షల పట్ల కానీ, వారి యొక్క సమస్యల పట్ల కానీ అహర్నిశం ఆ పరిష్కార దిశగా అడుగులు వేసుకుని ముందు సాగాం. తద్వారానే ఈ ప్రాంతంలో, ఈ గిరిజన ప్రాంతంలో రంపచోడ నియోజకవర్గంలో ప్రజల నుంచి విశేషమైన ఆదరణ జగన్ గారి మీద కానీ, పార్టీ మీద కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ప్రజల నుంచి విశేషమైన ఆదరణ ఉంది. తద్వారానే మొన్న రంపచోడలో జరిగిన సభ, ఆ సభే ఒక సాక్షి. ఈ రంపచోడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఈవేళ మేము ప్రజాప్రతినిధులుగా మేమున్న మా మీద కానీ ప్రజలకున్న ఆదరణ ఏంటో ఈ సభే, మొన్న జరిగిన సభ ఒక ప్రామాణికంగా మనం చూడవచ్చు. అలాగే ఈవేళ ముంపు మండలంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పట్ల అహర్నిశలు మేము కృషి చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, జగన్మోహన్ దృష్టికి మా ఎమ్మెల్యే గారు నేను తీసుకెళ్ళి వాటిని పరిష్కార దిశగా ముందుకు అడుగులు వేశాం. ఈవేళ ఆ సభ కూడా ఈవేళ చూస్తారు మీరు. ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారన్నా గడిచిన 4 సంవత్సరాల్లో ఈ ప్రజలు చేసిన సేవే ఈవేళ సభ ఒక ప్రామాణికంగా నిలబోతూ ఉంది. నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ దళిత సంఘ నాయకులంతా కూడా టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేము అడ్డుకుంటాము, ఎమ్మెల్సీ సభను జరగనము అని చెప్పేసి ఆయన నిన్న మీ మీద కామెంట్స్ కూడా. వాళ్ళకేంటండి, ఎవరెవరో మాట్లాడతారు, వాళ్ళకి ప్రజాదరణ లేదు. ప్రజాదరణ లేకుండా నన్ను తిడితేనో, జగన్మోహన్ రెడ్డి తిడితేనో ఇక్కడ ఈ రంపచోడను ఓట్లేరు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, ఏం చేసామో చెప్పండి. మేము ఏం చేస్తామని చెప్తాం, ఏం చేసామో చెప్పగలుగుతాం. అంతే తప్ప ఒకరిని తిట్టడం వల్ల, ఒకరిని కామెంట్ చేయడం వల్ల, ఒక సభ అడ్డుకోవడం వల్ల ఎవరు ఏమీ చేయలేరు. సభ అడ్డుకుని ఏం చేస్తారు? సభ అడ్డుకుండా మన రంపచోడను అడ్డుకోబోయారు. ఏమయ్యారు? జనం తండూపోదండాలుగా వచ్చారు. ఈవేళ మరి చూస్తారు సభ. ఈవేళ అక్కడ 4 మండలాలు, 3 మండలాల్లో జరిగే సభ ఒక కనువిప్పు కలుగుతుంది ప్రతిపక్షాలకి. వాళ్ళ భయం ఏంటంటే, అనంతబాబు తిరిగితే, జగన్మోహన్ రెడ్డి గారు జెండా భుజాన్ని పట్టుకుని అనంతబాబు తిరిగితే వాళ్ళకి అడ్రస్ గల్లంత అవుద్దని వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టి ఇవాళ ఇటువంటి కుతంత్రాలు చేస్తా ఉన్నారు. మరో పక్క వారాహి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా మిమ్మల్ని ఉద్దేశించి సభలో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి నేనైతే మాట్లాడను, కానీ పవన్ కళ్యాణ్ గురించి మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కంపేర్ చేయడం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గించుకోవడమే. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పోలికండి? ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు కంపేర్ చేయగలం? అసలు అటువంటి సినిమా యాక్టర్లు కానీ, సినిమాలో యాక్ట్ చేయగలరు, కానీ నిజ జీవితంలో కూడా ఆయన యాక్ట్ చేద్దామని చూస్తున్నారు. ప్రజలు హర్షించరు. ఎందుకు? ప్రజలు ఈవేళ ఏదైనా ఒక గెలుపు ఓటములు ఒక సభ ఒక నిదర్శనం అండి, ప్రజల్ని ఆదరిస్తున్నారు లేదన్నది. అనంతబాబు మళ్ళీ రాజకీయంగా స్పీడ్ అందుకోబోతున్నారు అనుకోవచ్చా ఈ సభతో? ఏమండి, సభకి దానికి సంబంధం లేదు. ఎప్పుడు కూడా అతి దగ్గర నుంచి చూసా ఈ రంపచోడం ప్రాంతంలో కానీ, మా లౌతుట్టు గ్రామాలు కానీ, అభివృద్ధి లేని గ్రామాలు కానీ, నిరుపేద గిరిజనులు కానీ అతి దగ్గర నుంచి చూసా. ప్రతి గడప గడపకి పోయా. ఒక సాటి మానవుడుగా, ఈ ప్రాంత వాసిగా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఏదో చేయాలి. ఈ గిరిజన ప్రాంత అభివృద్ధి పట్ల కానీ, ప్రజల పట్ల కానీ ఆకాంక్షతో ముందుకు వాడాలి. ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం, ఎప్పుడు యాక్టివ్గా సమస్యల పట్ల యాక్టివ్గా ఉంటాం. ప్రజలు సమస్యల పట్ల కూడా పరిష్కార దిశగా ఎప్పుడు అడుగులు వేస్తాం. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఎప్పటికప్పుడు నేను కానీ, మన ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు కానీ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా గిరిజన ప్రాంతం అంటే, గిరిజన ప్రజలు అంటే, సమస్యలు అంటే తక్షణమే స్పందించేసి దిశగా అడుగులు వేస్తారు. చివరిగా మీరు చిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు. మీ మీద రకరకాల ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ప్రతిపక్షాలు కానివచ్చు, లేదంటే వారాహిలో పవన్ కళ్యాణ్ కానివచ్చు, ఇవన్నీ కానివచ్చు. పక్కన పెడితే ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ప్రజలకు నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ప్రజాసేవలో ఖచ్చితంగా నేను పూర్తిగా నిమగ్నమే ఉంటా. నిరంతరం కూడా చివరి రక్తం పొట్టు వరకు కూడా ఈ ప్రాంత సమస్యల పట్ల కానీ, ఈ ప్రాంత నిరుపేద గిరిజనుల పట్ల కానీ ఏ సమస్య ఉన్నా ఒక అనంతబాబు ఉన్నాడనే ఒక ధైర్యాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా ఖచ్చితంగా ఇచ్చే దిశగానే ఖచ్చితంగా అడుగులు వేస్తాం. ఇది ప్రస్తుతం అయితే అనంతబాబు రెండో సభకి పెద్ద ర్యాలీగా వెళ్తున్నారు. ఏదైతే కోనవరంలో జరగబోయేటువంటి సభకి ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఈ ప్రజాదరణ చూసే ఈ ప్రతిపక్షాల కుట్రలు పని ఈ ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి ప్రతిపక్షాలంతా కూడా సభను అడ్డుకోవాలని చూస్తున్నారు. ప్రజాదరణ ఉన్న నాయకుడిని ఎవరు అడ్డుకోలేరు. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏదైతే ఈ మన్యం ప్రాంతానికి సంబంధించిన గిరిజన ప్రాంతం అంతా కూడా అనంతబాబుకి పట్టం కడుతున్నారు కాబట్టి, స్థానిక ఎమ్మెల్యే ధనలక్ష్మికి పట్టం కడుతున్నారు కాబట్టి ఈ రకంగా పవన్ కళ్యాణ్ కానవచ్చు, లేదంటే ప్రతిపక్షాలు కానవచ్చు కుట్ర పంతున్నాయంటూ కూడా ప్రజలు అంటే నా ఏదైతే వ్యక్తిగతంగా చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు అంటూ కూడా అనంతబాబు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను రంపచోడవరం నుంచి.